అందరికీ రండి దేవుని వాక్యంలోకి వెళ్దాం మనము యాకో పత్రిక రెండు అధ్యాయము పద్నాలుగు వచనం పడి నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసమతని లక్షింపగలదా వర్స్ ట్వంటీ క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకునబోరుచున్నావా चतुवड़ीन वाक्यम तो देवड़ मना तो माटला अंडी प्रार्थना चेस्तु प्यार प्रभु जी धन्यवाद तो त्योर बड़ाई के साथ आपके चरणों में आकर जाके प्रणाम करते हैं समय दिया उसके लिए धन्यवाद देता हूँ प्रभु जी दया करके सहायता और मदद करे प्रभु जी प्रभु जी हमारे साथ हुई है प्रभु जी हमारी कमी घटियों को प्रभु जी पूरा करे प्रभु जी और हमसे प्रभु जी बात करें प्रभु जी प्रभु जी यहाँ पे मैं खड़ा हो गया हूँ प्रभु जी मैं भी प्रभु जी अपनी बुद्धि और ज्ञान के साथ नहीं प्रभु जी पवित्र आत्मा से भर के प्रभु जी बोलने के लिए सहायता और मदद करे और प्रभुजी वचन के द्वारा प्रभु जी अनेक लोगों की सबकी कमी घटियों को प्रभु जी आप पूरा करें प्रभु जी इस विषय तो में प्रभु जी सहायता और मदद करें यह समय को प्रभु जी आपके हाथों में सौंप देते हुए प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं अमीन याकूब पत्रिका रो अध्याय रो अध्या पदनाल नी मन इन आर वरकूरो चूडबोना నేను హిందీ బైబిల్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను ఒకవేళ నా వర్డ్సెస్ కానీ నా లాంగ్వేజ్లో కానీ ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి మీ బైబిల్లో మీరు అది తీసి చదువుకోండి రండి మనము యాక పత్రిక రెండు అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు చూద్దాం ఇక్కడ హే మేరే భయ్యో ఎది కో ముజే విశ్వాసే పర్ కామ్ నా కరే తో క్యా ఐస్సా లాబ్ తో ఇస్సే క్యా లాబ్ క్యా ఐసా విశ్వాస కవి ఉస్కా ఉద్ధారతా హే తెలుగులో ఎలా ఉంటుంది అంటే క్రియలు లేకపోతే ఆయన నిజంగానే విశ్వాసీయ లేకపోతే దేవుని నుంచి రక్షణ పొందిన వ్యక్తేనా అని ఈరోజు మనము చూడబోతున్నాం అంటే విశ్వాసంలో మన క్రియలు చూపియాలా విశ్వాసంలో మన క్రియలు లేకపోతే అది ఎట్లాంటి విశ్వాసము మనము ఎట్లాంటి రక్షణ మనము పొంది ఉన్నాము అని యాకో పత్రికతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ యాకో పత్రిక ఎవరి గురించి రాయబడలేదు దేవుని గురించి ఎవరికైతే తెలియదు వాళ్ళ గురించి రాయబడలేదు కానీ ఎవరైతే రక్షణ పొంది దేవుని రక్తంతో కరగబడి ఉన్నారో ఎవరైతే దేవుని పిల్లలు వాళ్ళ గురించి ఇది రాయబడి ఉన్నది అంటే ఎలాంటి జీవితం అంటే యాకోబు ఈ పత్రిక ద్వారా మనకు గుర్తు చేస్తున్నారు ఎందుకంటే చాలామంది క్రైస్తవులు దేవుని నమ్ముకొని ఎలాంటి జీవితము వాళ్ళు జీవిస్తున్నారు అంటే మాటలు చాలా పెద్ద పెద్దగా మాట్లాడతారు ఎట్లాంటి పెద్ద పెద్ద మాటలు అంటే వాళ్ళ మాటలు మనం విన్నప్పుడు మనం అనుకుంటాము అబ్బో చాలా మంచోడు చాలా విశ్వాసంలో ఉన్నాడు దేవుల్లో బా చాలా మంచి బ్రదర్ అయినా మంచి విశ్వాసంలో ఉన్నాడు ఆయన మాటల్ని చూ చూసి మనము అందరము పడిపోతూ ఉంటాము కానీ క్రియలు చూస్తే మాత్రము అది జీరో ఉంటుంది ఓ బ్రదర్ అండ్ సిస్టర్ మన దేవుడు మనకి విశ్వాసములో ఉన్నావా లేవా అని ఇది ఎలా తెలుస్తుంది అంటే మన ముట్టిగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి విశ్వాసంలో ఉన్నా అని మాటలు మాట్లాడి కాదు కానీ ఎప్పుడన్నా టైం వచ్చినప్పుడు క్రియాపూర్వకంగా కూడా మనము అది చూపియ్యాల మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము దేవుని బిడ్డలము అని కానీ ఇప్పుడు ఈ కాలంలో ఎలా అయిపోయింది అంటే ఎలా జీవిస్తున్నారు అంటే అప్పుడు ఆ టైంలోనే అలా జీవిస్తే యాక పత్రిక ద్వారా వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాడు మీరు ఇలా చేయకండి మీరు క్రియాపూర్వకంగా కూడా దేవుణ్ణి ప్రేమ చూపెడుతూ ఉండండి అని వాళ్ళకు వా విశ్వాసులకు వాళ్ళకి రాస్తూ ఉన్నాడు యాకోబు పత్రిక ద్వారా ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అయితే దేవుడు ఈరోజు మనకొక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు నీకు మీకు నాకు ఏం ప్రశ్న అంటే మనము ఎలాంటి విశ్వాసము మనము క్రియల క్రియ క్రియ చూపించే విశ్వాసము విశ్వాసంలో ఉన్నామా లేకపోతే ఉట్టి మాటలు చెప్పి చెప్పి అందరికీ చూపిస్తున్నాము మనము విశ్వాసంలో ఉన్నామా అని క్రియలు ఉంటే మనం ఎలా ఉంటాము క్రియలు లేకపోతే మనము ఎలా జీవిస్తాము అని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది ఒక నిజమైన విశ్వాసి దేవుణ్ణి ఏవైతే ఎవరైతే ప్రేమిస్తాడో ఆయన అయితే ఎప్పుడు కూడా క్రియ పూర్వకంగా చూపిస్తాడో నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను నిన్ను కూడా ప్రేమిస్తున్నాను అని ఆయన క్రియల ద్వారానే మనకి తెలిసిపోతుంది ఆయన ఎంత దేవుల్లో ఎంత లోతులో ఉన్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దేవుని వాక్యంలో చాలాసార్లు చాలా సందర్భంలో మనకి దేవుడు ఉపమానాలు ఇచ్చి చాలామంది గురించి చెప్తూ ఉంటే మత్తే అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు ఇలాగే రాయబడి ఉంది ఒక రాత్రి హుల్లు వర్షం పడుతుంది ఆయన ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి తినే వస్తువులు కానీ ఆయన రాత్రి చాలా అయింది తినేసి మంచిగా పిల్లలతో పిల్లల్ని తీసుకొని బెడ్ మీద పండుకొనే ఉన్నాడు అదే టైంలో ఆయన పక్కకున్న సహోదరుడు ఉన్నాడు ఆయన ఇంటి ఆయన ఆయనకి ఇంట్లో ఏదో అవసరం పడింది లేకపోతే ఏదో తినడానికి కానీ అన్నం కానీ బియ్యం కానీ అడగనికి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు తలుపు కొట్టినప్పుడు ఆయన అడుగుతున్నాడు ఓ స్నేహితుడా నాకు ఆకలేస్తుంది నా పిల్లలకి ఆకలేస్తుంది తలుపు తీసి కొంచెం బియ్యమన్నా లేకపోతే అన్నమన పెట్టవా అంటే అప్పుడు ఆయన అక్కడి నుంచి ఒకవేళ ఇలా అంటే లేదు నువ్వు కొంచెం ముందుకు వచ్చేది ఉంటే నేను ఇప్పుడే తిన్నాను ఇప్పుడే బెడ్ మీద వచ్చి పండుకున్నాను ఇప్పుడు నాకు లేవబుద్ధి అయితే లేదు అంటే ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఒకవేళ విశ్వాసులు ఇలాగే మాట్లాడుతుంటే ఆయనది ఎలాంటి విశ్వాసము అని ఈరోజు దేవుడు మనకి ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు ఒకవేళ ను పండుకున్నావు కానీ నీకు తెలుసు నీ స్నేహితునికి చాలా అవసరం ఉంది అది అది కానీ నువ్వు ఇస్తలేవు కానీ పైనుంచి ఏమో ఇంట్లో మంచిగా తిని పండుకొని మ నేనిప్పుడు లేవలేను అంటే ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఇది ఎలాంటి విశ్వాసము నువ్వు ఎట్లా చెప్తావు ఆయన నీ స్నేహితుడు అని నీ స్నేహితుడు నువ్వు అవసరం ఉన్నప్పుడు ఆయనకి సహాయమే చేయలేదు అవసరానికి నువ్వు లేచి రాలేకపోతే నువ్వు ఎలాంటి స్నేహితుడు ఎట్లాంటి విశ్వాసివి నువ్వు అని దేవుడు ఈరోజు మనని అడుగుతూ ఉన్నాడు క్రియాపూర్వకంగా ఒకవేళ నిజంగానే మనము విశ్వాసంలో ఉన్నమా దేవుని ప్రేమ మనలో ఉంది అంటే ఏం చేస్తామంటే అప్పుడే లేచి నిలబడి హరేన సహోదరుకి ఏదైనా అవసరం పడ్డదని వెంటనే ఆయనకి ఇచ్చేస్తాము వెళ్ళిపోతాం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఇట్లాంటి జీవితం మనది చాలాసార్లు మనము ఇట్లాంటిది విషయాలు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాము చూస్తూ ఉంటాము ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దేవుని వాక్యంలో మనకి యాకోబు ఒక ఇద్దరు వ్యక్తుల గురించి గుర్తు చేస్తున్నాడు వాళ్ళైతే ఎలాంటి విశ్వాసులు అయితే వాళ్ళు ఎట్లాంటి విశ్వాసులు విశ్వాసులు ఉన్నారంటే వాళ్ళు వాళ్ళు మాటలతో కాదు కానీ వాళ్ళ క్రియ క్రియాపూర్వకంగా చూపించినారు మేము విశ్వాసులము అని వాళ్ళు అంతగా క్రియపూర్వకంగా విశ్వాసం చూపిస్తే దేవుడు కూడా వాళ్ళని ఎలా బ్లెస్ చేసిండో ఈరోజు మనము కొన్ని మాటల్లో మనము చూద్దాము ఓ ఫస్ట్ మనము చూసుకుందాము అబ్రహాం గురించి ఆది కాండము ఇరవై రెండు అధ్యాయంని చూసుకుందాము ఆది కాండము ఇరవై రెండు అధ్యాయము మనం చదివితే మనం అలా అబ్రహాం గురించి చూస్తాం అబ్రహాంకి ఎప్పుడైతే ఆయన వయసు అయిపోయింది ముసలోడు అయిపోయినాడో అప్పుడు దేవుడు ఆయనకి ఒక సంతానాన్ని ఇస్తాడు ఆ సంతానం పేరు ఆయన పేరు ఐజక్ ఐజక్కి ఒక సంతానంని కుమారుడిని ఇస్తాడు ఆ కుమారుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కుమారుడు వాళ్ళతో ఉంటాడు కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత అబ్రహాంకి ఇంకా షారాకి ఐజక్ వాళ్ళ బాబుకి ఎంత ప్రేమ ఎంత పెరిగిపోతుందంటే వాళ్ళు చాలా మంచిగా అన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా జీవిస్తూ ఉంటారు ఆ టైంలోనే అబ్రహాంకితో దేవుడు మాట్లాడతాడు ఓ అబ్రహాం ఓ అబ్రహాం నువ్వు లేవు నీ కొడుకుకి ఇప్పుడు నేను నీకు ఇచ్చిన కొడుకుని నేను మళ్ళీ అడుగుతున్నాను ఆయనకి నా కోసం బలి చేసి అని ఈ మాట ఎప్పుడైతే దేవుడు అబ్రహాంతో అంటాడో అప్పుడు అబ్రహాము లేచి నెక్స్ట్ డే లేచి పొద్దుగల్ని తీసుకొని ఐజక్కి తీసుకొని ఆ స్థలానికి వెళ్ళిపోతాడు ఎక్కడైతే దేవుడు అంటాడు నీ కొడుకుకి నీ నీ కుమారుణ్ణి ఇక్కడికి తీసుకొనిరా నేను ఇక్కడ బలి అర్పించు నా కోసము అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఎప్పుడైతే అబ్రహాము ఆ మాట వినగానే వెంటనే కుమారుణ్ణి తీసుకొని పోయి బలి అర్పించడానికి అక్కడ తీసుకొని వెళ్ళిపోతాడు ఎక్కడైతే దేవుడు చెప్తాడు అక్కడైన కాళ్ళు చేతులు కట్టేసి ఆయనని బాబుని పండుకో పెడతాడు అప్పుడు కత్తి పైకి లేపుతాడు చంపడానికి ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఇది మనము చదవడానికి కానీ వినడానికి కానీ ఇది మనకి చాలా సింపుల్గా మనకి అనిపిస్తూ ఉంటుంది కదా ఒకవేళ మనం ఇది చదివితే మనం అప్పుడు అనుకుంటాం అబ్బా అబ్రహాంకి ఎంత విశ్వాసం ఉంది కదా ఒక్క ప్రశ్న కూడా దేవుణ్ణి అడగకుండానే ఆయన కుమారుణ్ణి కూడా బలి అర్పించడానికి ఆయన తీసుకొని వెళ్ళిపోయినాడు అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అయితే దేవుడు ఈరోజు ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు ఆయన క్రియపూర్వకంగా చూపెట్టిండు దేవునికి నేను దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాను అని ఒకవేళ ఇదే ప్రశ్న దేవుడు కానీ నాకు కానీ మీకు కానీ అడుగుతే అది ఎలా ఉంటుంది అని ఒక్కసారి ఆలోచించి చూడండి మీకు ఒకవేళ దేవుడు ఇదే మాట అంటాడు నీ కుమారునికి కానీ నీ బిడ్డకు కానీ నాకు బలి అర్పించేసేయి అంటే మనము ముందుకు వస్తామా లేకపోతే వెనకకి వెళ్ళిపోతామా అది మనము చేయలేము కూడా ఎందుకంటే మన పిల్లలకి కొంచెం దెబ్బతాకగానే కానీ చిన్నది ఏదైనా మిస్టేక్ అయినా కానీ దేవుడు ఎవరు ఏ పిల్లల్ని మనకి దేవుడు ఇస్తాడో వా దేవుని మీదనే మనము అలిగి కూర్చుంటాము దేవుడెందుకు నాతో ఇలా చేసిండు అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అబ్రహాము అట్లాంటి మాటలు కూడా అనలేదు దేవునికి అయినా అనలే దేవునికి ప్రభా నేను ముసలో అయిపోయినాను నా వయసు కూడా అయిపోయింది ఆయన నేను అడగలేదు కానీ నువ్వు నాకు ఈ కుమారునికి ఇచ్చినావు కానీ ఇప్పుడు నువ్వే కుమారునికి నాకు ఇచ్చి అంటున్నావు అని ఒక్క ప్రశ్న కూడా అడగకుండానే చెప్పిన వెంటనే అబ్రహాము లేచి పొద్దుగలనే లేచి అక్కడికి వెళ్తాడు ఎక్కడికైతే అయినా అని దేవుడు రామని చెప్తాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఇంట్లో ఎవరితో డిస్కస్ చేసుకోలేదు ఆయన భార్య షారాకి కూడా చెప్పలేదు నేను ఇలా చేయబోతున్నాను అని కానీ ఎంత దేవునికి నమ్మకంగా ఉన్నాడు అంటే లోబడ్డాడు దేవుడు నా పట్ల మంచిగా చేస్తాడని దేవుని మీద నమ్మకంగా ఉ నమ్మకంగా ఉన్నాడు అబ్రహాంకి కూడా తెలియదు ఆయనలో అంత విశ్వాసం ఉంది అని అయితే బ్రదర్ అండ్ సిస్టర్ నీకు నాకు ఎలాంటి విశ్వాసం ఉంది ఎలా మనము దేవుణ్ణి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను దేవుని మీద నమ్మకం ఉందని నిక్రియపూర్వకంగా ఎలా విశ్వాసం చూపిస్తున్నావు నీ మాటలకే నువ్వు చెప్పుకుంటున్నావా నేను ఒక మంచి విశ్వాసిని కానీ క్రియల్లో ఎప్పుడన్నా దేవుడు ఒక చిన్నదైనా చేయమంటే కూడా ఎంతో కష్టపడుతూ ఉన్నావా అబ్రహాంకి విశ్వాసము దేవుడు ఎక్కడి వరకు ఎప్పటి ఎప్పటివరకు అయినా కత్తి పట్టుకొని పైకి లేపి కింది వరకు తేలేదు అప్పటి వరకు అయినా పరీక్ష జరిగింది ఆ పరీక్షలో కూడా అబ్రహాము పాస్ అయ్యిండు అప్పుడు దేవుడు అంటాడు నిజంగానే నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు నువ్వు నన్ను నమ్ముతున్నావు అని దేవుడే అంటున్నాడు నేను ఈరోజు నుంచి నేను నీకు ఆశీర్వాదం ఇస్తాను నువ్వు ఈ పిల్లోడే కాదు కానీ అనేకులకి నువ్వు తండ్రివైతో అని ఆకాశం వైపు చూడు ఆ నక్షత్రాలని చూడు ఆ లయన్ని ఉన్నాయి ఆ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి అట్లాంటి పిల్లల్ని నీకు నేను ఇయ్యబోతున్నాను నీకు ఆ పిల్లలు విస్తరింప ఈ దేశంలో మొత్తం ఇజ్రాయెల్ పిల్లలే ఉంటారు నీ బిడ్డలే ఉంటారు అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఇట్లాంటి ఆశీర్వాదము దేవుడు అబ్రహాంకి ఇచ్చిండు ఒకే ఒక్క కుమారుని గురించి బాధపడ్డాడు దేవుడు అడిగిండు ఇది నాకు ఇచ్చేయని అది కూడా దేవునికి ఇవ్వడానికి రెడీ అయిపోయినాడు నాకు లేకున్నా పర్వాలేదు కానీ దేవునికి ఇస్తాను అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అబ్రహాం అయితే ఆయన విశ్వాసంని ఎలా చూపెట్టిండంటే క్రియాపూర్వకంగా విశ్వాసాన్ని చూపెట్టిండు ఆయన కుమారుని కూడా బలియడానికి కూడా దేవునికి ఆయన వెనకకి పడలేదు ఆయన విశ్వాసము అక్కడ కూడా ఆయన చూపెట్టిండు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అయితే దేవుడు ఈరోజు మనతో కూడా అడుగుతున్నాడు నువ్వు ఎలాంటి విశ్వాసము నీ క్రియా ఎలా ఉన్నాయి నువ్వు మాటలతోనే దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని చెప్తున్నావా లేకపోతే నీ క్రియాపూర్వకంగా కూడా దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా అని చూపిస్తున్నావా ఇంకొకరి గురించి మనము ఈరోజు చూడబోతున్నాము యాకో పత్రికలో దేవు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకొకరు విశ్వాసం గురించి వాళ్ళు కూడా ఎలాంటి విశ్వాసి అంటే వాళ్ళు కూడా క్రియపూర్వకంగా విశ్వాసంలో ఉన్నాము అని చూపెట్టింది ఎవరు అంటే వర్డ్స్ ట్వంటీ ఫైవ్ రహిబా వేషయా అని రహిబా వేషయ ఒక వేషయ ఆమె ఎరికో దేశంలో ఉంటుంది ఇది మనము జాషువా గ్రంథము జాషువాలో చాప్టర్ టూలో చదివితే మనకి దీని గురించి చాలా క్లియర్గా ఉంటుంది అప్పుడు జాషువా ఇద్దరిని వ్యక్తులని పంపించి చెప్తాడు ఎరికోకి వెళ్ళి చూసి రండి పరీక్షించి రండి అక్కడున్న ఆ దేశం పరిస్థితి ఎట్లా ఉంది అని ఎప్పుడైతే వాళ్ళు ఎరికోకి వెళతారో అక్కడ వాళ్ళు ఎక్కడ దాచుకోవడానికి ఎక్కడ ఎక్కడ వెళ్ళిపోతారు అంటే రహిబా వేషయా దగ్గరికి వెళ్ళిపోతారు ఎప్పుడైతే రహిబా వేషయా ఇంటికి వెళ్తారు వాళ్ళు ఇద్దరు అప్పుడు ఆ ఎరికో రాజుకి తెలుస్తుంది ఇక్కడ ఇద్దరు రా ఇద్దరు సైనికులు ఇజ్రాయిలు మనద మన మన దేశానికి వచ్చినారు మనల్ని చూడడానికి పరీక్షించడానికి మనము ఎలా ఉంటున్నాము ఎంతమంది ఉన్నాము ఇదంతా కనుక్కోవడానికి మన గురించి కనుక్కోడానికి వచ్చినారు అని ఆ రాజుకి తెలిసినప్పుడు ఆ రాజు వెంటనే సైనికులకు చెప్తారు పోండి వాళ్ళని తీసుకొని రండి వెంటనే చంపేస్తాము అని వాళ్ళు అక్కడిక్కడ వెతికితే ఎక్కడ దొరకరు అప్పుడు రహబా వేషయా ఇంటికి వెళ్తారు రహబా వేషియా వేషయా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ సైనికులు ఎరికో సైనికులు వచ్చి అడుగుతారు వాళ్ళిద్దరు ఇజ్రాయిల్లు ఎక్కడ ఉన్నారు అంటే ఆమె అప్పుడు చెప్తుంది ఇక్కడ చాలామంది వస్తుంటారు పోతుంటారు వాళ్ళెవరో నాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళని పంపించేస్తుంది కానీ రహిబా వేషయ ఏం చేస్తుంది అంటే అస్సలు ఆమె వాళ్ళిద్దరిని వాళ్ళ ఇంట్లోనే దాచిపెడుతుంది ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఒక వేషయ దేవుని పిల్లలకి సపోర్ట్ చేసింది ఓ బ్రదర్ అండ్ సిస్టర్ మనందరికీ చాలామందికి తెలుసు ఒక వేషయ పని ఎలాంటి పని అని అది ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి ఎవరితో ఏం సంబంధం ఉండదు వాళ్ళకి డబ్బులు వస్తే చాలని అనుకుంటారు కానీ చాలామంది ఈ వేషయ కూడా చాలా సంవత్సరాల నుంచి అలాగే చేస్తుందేమో కానీ ఎప్పుడైతే దేవుని పిల్లలు ఇజ్రాయలు ఆ దేశానికి పోయినారో ఎప్పుడైతే ఆ దేశం వాళ్ళు చంపడానికి ఈ ఇజ్రాయిల్ని చంపేస్తారేమో ఇద్దరిని అని తెలిసిన తర్వాత అప్పుడు రహిబా వేషయ వాళ్ళిద్దరికీ కాపాడుతుంది వాళ్ళిద్దరికీ కాపాడి తర్వాత ఆ ఇంటి బయటి నుంచి వెనుక కిటికీ నుంచి వాళ్ళిద్దరికీ సేఫ్గా మీరు వెళ్ళిపోండి అని కూడా దారి కూడా చూపిస్తుంది అప్పుడు వాళ్ళిద్దరు ఇజ్రాయిల్ ఎవరైతే వస్తారో పరీక్షించడానికి ఆ ఎరికో దేశాన్ని వాళ్ళు ఇప్పటి నుంచి ముందు రాహిబావేషే అంటది ఒకవేళ నా మీద దయ మీ దేవుడు నిజమైన దేవుడు అని భూమి ఆకాశాన్ని చేసే దేవుడు నిజమైన ఈయననే చేసిన దేవుడు అని నేను నమ్ముతున్నాను ఎప్పుడైతే మీరు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు మీకు రాజు దగ్గర నుంచి కాపాడిండు మీ ముందు ఎర్ర సముద్రం ఉండే అది కూడా మీకు దాటించిండు మీ ముందు ఎంతమంది శత్రువులు వచ్చినారు కానీ ఈ దేవుడే ముందుండి మీకు నడిపిస్తున్నానని నేను నమ్ముతున్నాను నాకు తెలుసు మీ దేవుడే నిజమైన దేవుడు అని మీరు ఈ దేశాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఒక్కసారి నా ఫ్యామిలీని నా కుటుంబంని కూడా గుర్తు చేసుకోండి వాళ్ళని కూడా ఏం చేయకండి అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్తారు సైనికులు మేము మళ్ళీ వస్తాం ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ మీ మీ ఇంటి డోర్కి రెడ్ కలర్ది దారం కట్టేసేయండి అప్పుడు మా సైనికులు ఎవరు కూడా ఇజ్రాయెల్ పిల్లలు ఎంతమంది అయితే ఆ ఎరికో దేశాన్ని నాశనం చేయడానికి వస్తారు కానీ ఈ దారంని చూసి నిన్ను ఎవరు నాశనం చేయరు అని చెప్పినప్పుడు అప్పుడు అందరు వచ్చినప్పుడు ఆ దేశమంతా నాశనం అయిపోతుంది కానీ రెహబా వేష వేషయ ఇల్లు ఒక్కటే మాత్రమే మిగిలిపోతుంది ఆ కుటుంబం మాత్రమే మిగులుతుంది ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అయితే రెహబా వేషయ ఎలాంటి విశ్వాసం చూపించిందంటే దేవుని పిల్లలకి నమ్మకంగా ఉన్నది దేవుని పిల్లలకి కష్టం వస్తే ఆమె ఆదుకుంది ఆమె కష్టం వస్తే వాళ్ళకి దాచిపెట్టింది వాళ్ళకి కష్టం వస్తే వాళ్ళకి వెనక కిటికీ నుంచి వెళ్ళిపోవని చెప్పింది ఆమెకి తెలుసు నేను ఇది చేస్తున్నాను అని తెలిస్తే నాకు కూడా ఆ రాజు చంపేస్తాడు అని అది అంతా తెలుసు కానీ దేవుడే నిజమైన దేవుడు అని ఆమె నమ్మింది ఆమె క్రియాపూర్వకంగా విశ్వాసాన్ని కూడా చూపించింది నాకు చంపేసినా పర్వాలేదు కానీ నేను ఈ దేవుని పిల్లల్ని కాపాడాలని దేవుని పిల్లల్ని ఆమె కాపాడుతుంది ఓ బ్రదర్ అండ్ సిస్టర్ మత్య ఫస్ట్ చాప్టర్ చాప్టర్ వన్ ఏసుప్రభు వంశావళి ఒకవేళ మనం చదువుతూ ఉంటే అందులో ఐదో వచనంలో రహిబా రహిబా వేషయ్య గురించి కూడా రాయబడి ఉంటుంది ఆమె పేరు తర్వాత రుతు ఋతు తర్వాత దావిద్రాజు దావిద్రాజు తర్వాత యేసు ప్రభు అని రాసి ఉంటుంది ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఒకవేళ ఒకవేళ ఆ రోజు ఆమె అక్కడ కాపాడకపోతే దేవుడే నిజమైన దేవుడు అని ఆమె క్రియపూర్వకంగా చూపించకపోతే ఈరోజు అది రాజు కూడా ఉండేది కాదు అది మత్తే చాప్టర్ వన్ వర్స్ ఫైవ్లో కూడా ఆమె పేరు కూడా ఉండకపోతుండే దేవుడు ఎంత ఒక చిన్న పనిని చేస్తే దేవుని పిల్లల్ని ఆమె కాపాడిందని దేవుడు ఆమెని ఆమె పేరు కూడా గ్రంథంలో మనం బైబిల్లో చదువుతుంటే ఆమెది మత్ ఫస్ట్ చాప్టర్లోనే ఆమె పేరు కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఒక విషయాన్ని దేవునికి ఎంతో నమ్మకముగా చూపించింది భూమి ఆకాశాన్ని చేసిన దేవుడే ఇదా అన్నది ఎర్ర సముద్రం నుంచి దాటించిన దేవుడు కూడా ఆయననే అన్నది మొత్తము దేవునికి లోబడ్డదామే ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అయితే నీ కోసం నా కోసం మన దేవుడు యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం కూడా ఇచ్చేసిండు మన దేవుడు కూడా మాటలతో చెప్పలేదు ఈ లోకాన్ని దేవుడు చాలా ప్రేమించిండు అని దేవుడి లోకంని ప్రేమించిండు అని మాట చెప్పిన తర్వాత కూడా ఆయన కుమారుణ్ణి మన కోసము ఈ లోకానికి పంపించిండు ఎందుకంటే దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు మమ్మల్ని కాపాడడానికి ఆయన ప్రియ కుమారుణ్ణి కూడా ఇచ్చేసిండు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ మనమైన రక్తంతో కడగబడి ఉన్నాము మనం కొత్త నిబంధనలో ఉన్నాము మనకి మంచిగా అన్ని అవకాశాలు ఇచ్చిండు ఒకవేళ తప్పు చేస్తే క్షమించేస్తాను అని నువ్వు అడిగితే దేవుడు క్షమించడానికి కూడా రెడీగా ఉన్నాడు కానీ నువ్వు ఎలాంటి విశ్వాసము నీలో ఉంది ఎలా విశ్వాసంలో జీవిస్తూ ఉన్నావు నువ్వు మాటలకే చెప్తున్నావా నేను విశ్వాసిని దేవుని బిడ్డని అని కానీ నీ క్రియలు ఎలా ఉన్నాయి ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఒకవేళ నీ క్రియల్లో నువ్వు దేవుడు ఎవరు అని నీకు నువ్వు ఇంకొకరికి చూపెట్టకపోతే నువ్వు ఎలాంటి విశ్వాసము ఎలాంటి రక్షణ పొందినో అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ మన దేవుడు ఒకవేళ నిన్ను రక్షించుకుంటే ఒకవేళ ను క్రియల్లో ఈరోజు నా దేవుడే నిజమైన దేవుడు అని నువ్వు కూడా చూపించకపోతే అది ఎలా ఎలాంటి రక్షణ నువ్వు పొంది ఉన్నావు అని దేవుడు ఈరోజు అడుగుతూ ఉన్నాడు వర్డ్స్ ట్వంటీలా మనకి ఏం రాయబడింది అంటే క్రియలేని విశ్వాసము వ్యర్థము అని నీ క్రియల్లో విశ్వాసమే లేకపోతే నువ్వు పొందిన రక్షణ కూడా వ్యర్థమే అని అంటున్నారు నువ్వు మాటలకే విశ్వాసీయే అనుకుంటున్నావు కానీ నీ క్రియలు చూస్తే నువ్వు విశ్వాసే కాదు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ మన దేవుడు ఉట్టుట్టిగా మాటల్లో చెప్పలేదు నేను లోకాన్ని ప్రేమించుతున్నాను అని ఆయన ప్రాణం ఇచ్చి చూపెట్టిండు దేవుడు ఆయన ప్రేమిస్తున్నాడు అని అబ్రహాం కూడా ఆయన కుమారునికి బలి ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయినాడు ఆయన కూడా ఆయన విశ్వాసంలో ఆయన పని ఆయన పనుల ద్వారా క్రియల ద్వారా చూపెట్టిండు నేను నిజంగానే దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని వేషయా కూడా కష్టంలో ఉన్న ఆ దేశంలోకి మోసం చేసి దేవుని పిల్లల్ని కాపాడడానికి డేంజర్లా ఉండి కూడా ఆమె దేవుని పిల్లల్ని కాపాడింది ఆమె కూడా ఆమె క్రియ ఆమె కూడా ఆమె విశ్వాసాన్ని ఎలా చూపెట్టిందంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని క్రియల పూర్వంగా చూపించింది అయితే దేవుడు ఈరోజు మనందరికీ ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు అయితే నీ నా క్రియలు ఏడ ఉన్నాయి ఎలా ఉన్నాయి మనం మన క్రియలతో ఎస్సు ప్రభు నా దేవుడు అని చూపెడుతున్నామా లేకపోతే చూపెట్టడానికి నువ్వు సిగ్గుపడుతూ ఉన్నావా ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఎన్ని రోజులు ఇంకా మాటల్లోనే విశ్వాసం చూపిస్తావు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు క్రియలేని విశ్వాసము వ్యర్థము అని ఒకవేళ దేవుడు ఈ వాక్యంతో మీతో మాట్లాడుతుంటే ప్రార్థన చేసుకోండి మోకల మీదకి వచ్చేయండి ఓ ప్రభా నేను కూడా నా విశ్వాసంని అబ్రహాంలాగా చూపిస్తాను పూర్వకంగా విశ్వాసమే అని చూపిస్తాను అని రాహబ కూడా ముందుకొచ్చింది దేవుని పిల్లల కోసము ఆమె కూడా దేవుని పిల్లల కోసము ఆమె కూడా నిజమైన దేవుడు అని నువ్వే అని క్రియపూర్వకంగా విశ్వాసం చూపించి దేవుని పిల్లల్ని ఆమె కాపాడింది అయితే బ్రదర్ దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్నాడు ప్రార్థన చేసుకోండి సరి చేసుకోండి మన జీవితం ఎలా ఉంది క్రియలేని విశ్వాసము వెడతాము దేవుడి వాక్యంతో మనందరితో గాక దేవుడి వాక్యంతో మనందరికీ అబ్రహం లాంటి క్రియపూర్వకమైన విశ్వాసం ఇనుగాక దేవుడి వాక్యంతో మనందరికీ ఎలా అయితే రహబా వేషయకి విశ్వాసం ఉండే వీదే నిజమైన దేవుడు అని ఆమె ఆ విశ్వాసంని చూసి దేవుడే నిజమైన దేవుడు అని చూసి ఎలా అయితే అందరినీ కాపాడింది దేవుడు అట్లాంటి విశ్వాసం మనకు కూడా దయచేయనుగాక దేవుడు మనకి మాటల్లోనే కాదు క్రియపూర్వకంగా నేను దేవుణ్ణి 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 నమ్ముకున్నాను అని చూపెట్టే మనిషి మనందరికీ దయచేయనుగాక దేవుడి వాక్యంతో మన అందరికీ బ్లెస్ చేయనుగాక గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అండ్ సిస్టర్స్